हाय स्टूडेंट्स आराव तरगति विद्यार्थुल गमनिंचाली मनमु आराव पाठम पोतन बाल्यम इंतक मुंदु मनमु पाठम योक्क परिचयम चेप्पुकुन्नामु मीकु होंवर्क कूडा इच्चानु परिचयंलो पेज नंबर 55 लो पाराग्राफ चदिवी మరి అక్కడ ఉన్నటువంటి బొమ్మలు చూసి కింద ఉన్న ప్రశ్నలకు జవాబులు రాయమని సో ఫ్రెండ్స్ మీరు ఎప్పటికప్పుడు చేయాలి ఈరోజు మనము పోతన బాల్యంలో మొదటి భాగం పోతన బాల్యంలో మొదటి భాగం మరి పోతన తిప్పన ఇద్దరు అన్నదమ్ములు మరి వాళ్ళు ఎలా ఉంటారు ఎలా ఉండేవారు అన్నదమ్ములు అంటే ఎలా ఉండాలి అన్నదమ్ములు అంటే అలా ఉంటేనే అందరిలో మంచి పేరు పొందగలుగుతారు అందరు చూస్తూ ఉండగానే అన్నదమ్ములు ఇలా ఉండాలి అని చెప్పుకోవడం కూడా జరుగుతుంది సో అలాంటిది మనము ఈ పాఠం నుంచి మనం కొన్ని విషయాలు నేర్చుకోవడానికి అవకాశం ఉంది సో ఫస్ట్ పోయం ఇక్కడ చూడండి तिप्पन्ना सौभ्रात्रमन्ना तिप्पन्ना सौभ्रात्रमन्ना नप्पुरी गल चिन्न पेद्दलंदरी गडुन मप्पुनु जुनकन्ना यनन गोप्पगु दम्मुडैन नन्नकुन ब्राणंबौ तिप्पन्ना सौभ्रात्रम्मा सौभ्रात्रमन्ना नप्पुरी गल चिन्न पेद्दलंदरी गडुन मप्पुनु जुनकन्ना यनन गोप्पगु दम्मुडैन नन्नकुन ब्राणंबौ తిప్పన్న మరియు పోతన ఇద్దరు అన్నదమ్ములు తిప్పన్నకు తమ్ముడంటే ప్రాణం తిప్పన్నకు తమ్ముడంటే చాలా ప్రేమ తిప్పన్న పోతనకు అన్నయితడు తిప్పన్నకు తమ్ముడంటే చాలా ప్రేమ తిప్పన్న తమ్ముడైన పోతన మీద చూపే సోదర భావంతో ఊరిలందరికీ ఆదర్శంగా నిలిచాడు తిప్పన్న తన తమ్ముడైనటువంటి పోతన మీద చూపే సోదర భావం అంటే అన్నదమ్ముల మధ్య ప్రేమ అలా చూపడం వలన అందరికి ఆదర్శంగా నిలిచాడు అన్న అంటే పోతనకు గౌరవం తమ్ముడు అంటే అన్నకు పంచ ప్రాణాలు ఈ విధంగా ఒకరిపై ఒకరు ఎంతో ప్రేమతో కలిగి ఉండేవాడు తిప్పన సౌభ్రాత్రమన్న నప్పురిగల చిన్న పెద్దలందరికి గడున్ చిన్న పెద్దలందరికి గడున్ అంటే అందరికి మెచ్చుకునే విధంగా అందరూ మెచ్చుకునే విధంగా వాళ్ళిద్దరు ఉండేవారు ముప్పని జునకన్న యనన్ అంటే తమ్ముడంటే ప్రేమ అన్నకు తమ్ముడికి అన్న మీద ప్రేమ అన్నకు తమ్ముడి మీద ప్రేమ గొప్పకు దమ్ముడైన ననుకున్ ప్రాణంబౌ ఇద్దరిని ఒకరినొకరిన అంటే చాలా ప్రేమ ప్రాణం కూడా తనకెవ్వరేదని తినుబండు మిడిరేని ఎనుజునికి కీడక తిప్పన తినండు అను జన్మ నెవ్వరేమని నా తా నడ్డముగా వచ్చుపమై నీగను వ్రాలనీడు రెండవ పోయంలో ఏమంటాడు తనకెవ్వరేదని తినుబండ మిడిరేని ఎనుజునికి కీడక తిప్పన తినండు అను జన్మ నెవ్వరేమని నా తా నడ్డముగా వచ్చుమై నీగను వ్రాలనీడు మరి తిప్పన్నకు తనకెవరైనా తినడానికి ఏదైనా ఇస్తే తమ్మునికి ఇవ్వకుండా తిప్పన్న తినడు తనకెవ్వరేదని తినుబండ మిడిరేని తినుబండ అంటే తినడానికి ఎవరు ఏమైనా ఇచ్చినా తిప్పన్న తమ్ముణ్ణి వదిలేసి తినడు ఎనుజుని కీడక తిప్పన్న తినండు ఎనుజునికి తమ్ముడికి ఇవ్వకుండా ఎనుజుని అంటే తమ్ముడికి ఇవ్వకుండా తను తిప్పన తినలేడు ఎవరైనా ఏదైనా ఇస్తే మరి అనుజన్మ నెవ్వరేమని నా తానడ్డము తమ్ముడికి ఎవరైనా ఏమైనా అంటే ఆడుతూ ఉండగా చిన్నపిల్లల మధ్య గొడవలు జరుగుతుంటాయి చిన్నపిల్లలు ఒకరినొకరు కొడుతూ ఉంటారు తిడుతూ ఉంటారు అలాంటి సందర్భంలో తిప్పన తన తమ్ముడికి ఎవరైనా ఏమైనా అంటే వెంటనే అడ్డంగా వచ్చి
తన తమ్ముడికి ఏమి అనకుండా వచ్చుమై నీగను వ్రాలనీయుడు నీగను అన్న పైన తమ్ముడి పైన ఈగను ఈగ కుల వాళ్ళకుండా చేస్తాడు అంటే అర్థం ఏంటిది నీగను వాళ్ళనీయుడు అంటే అర్థం ఏంటిది అంటే తమ్ముడికి ఎవరు ఏమనినా కూడా అడ్డంగా వచ్చి అతన్ని వారిస్తాడు అతన్ని హెచ్చరిస్తాడు నా తమ్ముడికి ఏమనకుండా ఏమనకండి నేను నా తమ్ముడికి ఏమన్నా అంటే ఊరుకోను అనేది చెప్తూ ఉంటా ఉండేవాడట సో ఈ పద్యాల నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటిదంటే అన్నదమ్ములు ఒకరినొకరిపై ప్రేమ భావంతో ఒకరికి ఏదైనా ఇస్తే ఇంకొకరు పంచి తినే విధంగా కలిసి చదువుకోవడం కలిసి ఉండడము కలిసి ఒకరినొకరు అర్థం చేసుకోవడము కలిసి ఏదైనా ఆడుకోవడం ఏదైనా ఒకటే బొమ్మ ఉన్నట్లే దాన్ని ఒకరు ఒకసారి ఇంకొకరు ఇంకొకసారి లేకుంటే ఇద్దరు కలిసి ఆడుకోవడం అనేది చేయాల్సి ఉంటుంది అంటే ఈ లెసన్ నుంచి మనం కొన్ని ఇన్స్పిరేషన్ అయ్యే విషయాలు నేర్చుకోవాలి సో ఫ్రెండ్స్ మీరు అంటే అన్నదమ్ముల మధ్య సోదర భావం ప్రేమ భావం ఒకరిని ఒకరు అర్థం చేసుకునే భావన కొట్టుకోకుండా ఒకరిని ఒకరు తిట్టుకోకుండా అలా ఉండాలనేది ఈ పోతన బాల్యం నుండి మనం నేర్చుకుంటున్నాము సో గడియ సేపిట తమ్ముడు ఆనరాకును వెదుకునప్పుడు దాక వెదను జెందు త్రాణ తన ప్రాణమునకెంతయును గూర్చు వస్తువే నవరజం నడిగిననంత నొసగు గడియ సేపింట తమ్ముడు గానరాకున్న వెదకు గనపడు దాక వెదను జెందు తన ప్రాణమునకెంతయు గూర్చు వస్తువే నవరజం నడిగిన ఎంత నొసగు చూడండి తిప్పన్నకు తన తమ్ముడు అంటే ఎంత ప్రేమనో గడియ సేపింట కొంతవరకు గంట సేపు తమ్ముడు కనబడనట్లయితే అతను కనబడే వరకు వెతుకుతూ తిరుగుతూ ఉండేవాడట అంటే తమ్ముడు ఎటు పోయిండు ఇంతసేపటి నుంచి ఎటు వెళ్ళాడు అనేది వెతను జెందు అంటే బాధపడుతూ వెతికేవాడు తన ప్రాణమును కెంతయు గూర్చి వస్తువే తన ప్రాణము నాకెంతయు గూర్చి వస్తువే తన ప్రాణానికి ఎంత ఇష్టమైన వస్తువు అయినా కానీ తనకి ఎంత ఇష్టమైన వస్తువైనా కానీ అన్న తమ్ముడు అడిగిన నవరజం నడిగిననంత నొసగు తమ్ముడు అడిగిన వెంటనే ఇచ్చేసేవాడు మనం కూడా మన ఇంట్లో ఉన్నటువంటి వస్తువు ఇద్దరు అన్నదమ్ములకు ఇంకొకరికి ఇష్టం ఉంటే కొద్దిసేపు ఆడుకోవడానికి ఇవ్వాలి మళ్ళీ తీసుకోవాలి మళ్ళీ మనకు అవసరం ఉన్నప్పుడు దాంతో ఆడుకోవాలి మళ్ళీ తమ్ముడికైనా అన్నకైనా అవసరం ఉంటే అది ఇచ్చి పుచ్చుకో అనే భావన మనలో ఉండాలని ఈ పద్యం నుంచి మనము నేర్చుకోవాలి ఈ పద్యం నుంచి ఊరికే మనం చదివి వదిలేయడం అనేది కాదు మనలో మార్పు అనేది రావాలి ఒక లెసన్ విన్న తర్వాత ఒక పాఠం విన్న తర్వాత మనలో మార్పు అనేది రావాలి అన్నదమ్ముల మధ్య కానీ అక్క చెల్లెల మధ్య కానీ ఇటువంటి సోదర భావం ప్రేమ భావం అటువంటిది మనలో పెరగాలి ఎవరికైనా ఇచ్చినట్లయితే మనకు ఒక ఆనందంగా ఉంటాము ఎవరి దగ్గరని తీసుకుంటే ఒక విచారంగా అనుభవిస్తాం మనం అంటే మనం అడిగినట్టు ఫీల్ అవుతాము అదే మనం ఇచ్చుకుంటా పోతే మనము ఒక విధంగా ఆనందభరితంగా లోపల మనం చాలా సంతోషిస్తాము అలాంటి భావన మనలో పెంచుకోవాలనే ఉద్దేశంతో మనకు ఈ పాఠంలో చెప్పబడుతుంది గడియ సేపిండ దమ్ముడు గానరాకున్న వెతుకునప్పుడు దాకా వెతను జెందు తన ప్రాణముకెంత కూర్చు వస్తువే నవరజం నడిగినంతయు నొసగు నొసగు వెంటనే అడిగిన వెంటనే ఇచ్చేసేవాడట మనం కూడా ఏదైనా వస్తువు అడిగిన వెంటనే మన తమ్ముడికైనా కానీ చెల్లెకైనా కానీ అక్కకైనా కానీ కొద్దిసేపు చూసి ఇచ్చిస్తారు అలాంటి భావన మనలో పెంచుకోవాలి సో భోజనం మునర్చు తరి నిద్ర భూవేళ లందును ఎవ్యసుడు తన ఎండ నుండా వలను దగవులాడటేమో తెలియదు రనగా గుణులు సోదరులు రామలక్ష్ములు మణులు సోదర భావం ఎలా ఉండాలి ఎలా ఉండేది పోతన మరి తిప్పన మధ్య ఎలా అంటే చూడండి భోజనం మునర్చు తరి నిద్రబో వేళ లందును ఎవియసూడు తన ఎండ నుండా వలను దగవులాటనేమో తెలియనరనగా గుణులు సోదరులు రామలక్ష్మణ
మనులు భోజనం అయిన తర్వాత నిద్రపోయే ముందు భోజనమొనర్చి తరి నిద్రపో వేళ భోజనం రాత్రి భోజనం అయిన తర్వాత నిద్రపోయే ముందు లందను ఈవ్యసీయుడు తన ఎండ నుండ మరియు నిద్రపోయేటప్పుడు కూడా తమ్ముడు తన పక్కనే ఉండాలి. కొట్లాట అంటే ఏమీ వాళ్ళకు తెలియదు. భోజనం మొనర్చు తరి నిద్రపో వెళ్ళందును యవ్యసుడు తన తోటే భోజనం చేయాలి, తనతోటే నిద్రపోవాలి, ఇద్దరు కలిసి నిద్రపోవాలి. కొట్లాట అంటే దగవులాట నేనేమో తెలియరనగా వాళ్ళ మధ్య గొడవలు అనేది ఎప్పుడూ ఉండేది కాదు. గణులు సోదరులు రామలక్ష్మణులు ఎలా ఉండేవారో అట్లాంటి గుణాలు పోతన్న తిప్పన్న మధ్య ఉండేవని చెప్పుకునేవారు ఆ రోజులు. ఎలా అంటే భోజన మొరొచ్చు తరి నిద్రపో వేళలందును ఎవియసుండు తన ఇండ నుండ వలెను దగవులాట నేమో తెలియరనగా గుణుల్ సోదరులు రామలక్ష్మణులు ఎలా ఉండేవారు అలాంటి మాణిక్యం కలిగినటువంటి పోతన్న తిప్పన్న ఉండేవారు. మణులు వలె ఒక మంచి ముత్యాల వలె వాళ్ళ యొక్క గుణాలు ఉండేవి. రామలక్ష్మణులతో వాళ్ళ గుణాలు పోల్చడం అనేది జరిగింది. సో మరొక పోయం చూద్దాము. ఇది కంఠస్థం చేయవలసిన పద్యము. చూడండి, తిప్పన్న పోతన్న మధ్య ఎలా వాళ్ళ భావన, వాళ్ళ యొక్క గుణాలు మరియు వాళ్ళ యొక్క తెలివితనం ముఖ్యంగా చూద్దాం ఈ పోయంలో. తిప్పన్న చదివిడి పద్యం జప్పునను ఒకసారి వీనిన సరిపోవు తా విప్పక పొత్తం నొప్పం జప్పును నేమి చెప్పుట తెలివిన్. పోతన యొక్క తెలివి ఎలా ఉండేది చూడండి. తిప్పన చదివేడు పద్యము జప్పునను ఒకసారి వినిన సరిపో పోతన తా విప్పక పొత్తము నొప్పం చెప్పును నేమి చెప్పుట తెలివిన్. తిప్పన ముందు పద్యాలు కంఠస్థం చేసేవాళ్ళు ఎప్పుడు ఆడుకునేటప్పుడు పాడుకునేటప్పుడు ఆ పద్యాలు ఎప్పుడెప్పుడో పాడుకోవడము, ఇటు ఆటలాడుతూ ఆ పద్యాలు కంఠస్థమైన పద్యాలు నోటి నుండి పాడుతూ ఉండడం, అదే ఆటల మధ్యలలో అలా తిప్పన పద్యాలు కంఠస్థమైన పద్యాలు ఎప్పుడు పాడుతూ ఉండేవాడు, ఎప్పుడు ఆటలాడేటప్పుడు అలా చెప్తూ ఉండేవాడు. అది విన్న పోతన అన్న ఏదైతే పద్యం చెప్తున్నాడో ఆ పద్యం విని ఆ తమ్ముడికి కూడా ఆ పద్యాలు కంఠస్థం అయ్యేవి. తిప్పన చదివాడు పద్యం జప్పునను ఒకసారి విన్న సరిపోతన అంటే తిప్పన్న చెప్పినటువంటి పద్యం ఏదైతే తన నోటి నుండి వెలువడినటువంటి పదాలు ఏవైతే ఉంటాయో పద్యాల యొక్క పదాలు అవి వెంటనే పోతన విని ఒకసారి విన్న వెంటనే అవి పోతన కంఠస్థం అయ్యేవి, ఆ పద్యాలు కంఠస్థం అయిపోయేవి. విప్పక పొత్తము, పొత్తం అంటే పుస్తకము, పొత్తం అంటే ఇది పుస్తకము. పోతన దాని పుస్తకాన్ని ఒకసారి కూడా తెరచకుండానే ఒకసారి కూడా ఓపెన్ చేయకుండానే ఏదైతే తిప్పన చెప్పినటువంటి పద్యాలే ఆడుతూ పాడుతూ ఉన్నప్పుడు కంఠస్థమైపోయేవి. ఒకసారి వింటేనే చాలు పోతన్నకు అటువంటి తెలివి ఉండేది. నొప్పం చెప్పును నేమి చెప్పుట తెలివిన్. నొప్పం చెప్పును ఎవరైనా అడిగితే వెంటనే ఆ పద్యాలు చెప్పేసేవాడు, ఆ పద్యాలు కంఠస్థమైనటువంటి పద్యాలు చెప్పేసేవాడు. అంటే పోతన తెలివిన్, చెప్పుట తెలివిన్, అతని యొక్క తెలివిని జ్ఞానాన్ని మెచ్చుకోవాల్సిందే. అంటే తిప్పన చెప్పినటువంటి పద్యాలు వెంటనే విని ఒకసారి వింటే చాలు పుస్తకం తెరవకుండానే ఆ పద్యాలను ఎవరైనా అడిగితే చెప్పేసేవాడు. అటువంటి తెలివి కలిగినటువంటి తిప్పన్న పోతన. దూకు లెగురు లందు నుండు మొండుగబడి సరుకు గొనడు లేచి ఎరుకునప్పుడే ఎరరి భూమి వ్రక్కలయ్యే నండ్ర యుక్కు
బాలు పాటు గాంచి వ్రక్క ప్రక్కవారు. చూడండి, దూకులెరుగు దూకులెగురులందు దొండు మొండుగబడి సరుకుగొనడు లేచి ఎరుకునప్పుడే ఎరరి భూమి వ్రక్కలయ్యేనండ్ర ఇక్కు బాలు పాటు గాంచి ప్రక్కవారు. దూకులెగురులందు దొండు మొండుగబడి సరుకుగొనడు లేచి ఎరుకునప్పుడే ఎరరి భూమి వ్రక్కలయ్యేనండ్ర ఇక్కు బాలు పాటు గాంచి ప్రక్కవారు. పోతన ఆటలాడుతూ డుంకుతూ ఎగురుతూ ఉన్నప్పుడు కింద పడితే పట్టించుకోకుండా వెంటనే లేచి మళ్ళీ పరిగెత్తుతాడు. దూకు లెగురులందు దొండుగా మొండుగా పడి సరుకు కొనడు లేచి ఇరుకున్నప్పుడే, వెంటనే పోతన ఆటలాడుతున్నప్పుడు ఉరికినప్పుడు ఏదైనా ఆటలాడేటప్పుడు వెంటనే ఎప్పుడైనా కింద పడిపోతే వెంటనే లేచి ఇంకా ఉరకడం మొదలుపెట్టేవాడు. అంటే అయ్యో దెబ్బ తగిలింది, అయ్యో ఇక్కడ నొప్పి అనిపిస్తుంది, అయ్యో నాకు కాలు ఇరిగింది, నాకు చేతి ఇరిగింది అనకుండానే వెంటనే మళ్ళీ లేచి నిలబడి ఉరికి వెళ్ళేవారు. ఎర్రరే చూసేవాళ్ళకు అయ్యో పిల్లడు పడ్డాడు, ఎంత దెబ్బ తగిలిందో అనే స్థితిలో పడేవాడు, అంత నిబ్బరంగా పడిపోయేవాడు. భూమి వ్రక్కలయ్యే నండ్ర ఇక్కు బాలు పాటుగాంచి ప్రక్కవారు. భూమి అతను పోతున్న పడితే భూమి పలిగిపోయినట్టు, భూమికి అక్కడ ఏదో శబ్దం పెద్ద శబ్దం వచ్చినట్టు అనిపించేది, అంటే భూమి బద్దలైనట్టు పెద్ద శబ్దం వినబడేది. అంత గట్టిగా పడ్డా కూడా మళ్ళీ నిలబడి లేచి ఉరికి వారు. పక్కన ఉండే పిల్లలు అది చూసి ఆరరే ఎరరే అయ్యో పోతున్న పడ్డాడు అన్నట్టు. ఉక్కు లాంటి పిల్లగాడు పడితే భూమి ముక్కలైందే అని అంటారు. పక్కనుండే పిల్లవాడు బాలు పాటుగాంచి ప్రక్కవారు. పక్క ఉన్నటువంటి పిల్లలు పోతన పడ్డాడు, భూమి ఒక్కలయ్యే విధంగా శబ్దం వచ్చింది, ఆయన కూడా వెంటనే నిలబడి పరిగెత్తేవారు. అంటే అది బాగా ఉక్కు లాంటి ఇక్కు బాలు పాటుగాంచి వారు చాలా బలంగా దృఢంగా ఉండే పోతున్న పడ్డ కూడా ఏమి దెబ్బ తగలకుండా తను ఏమి బాధపడకుండానే ఆటలలో ఒక భాగం అనుకొని మళ్ళీ పరిగెత్తేవాడు. పిల్లలు మీరు కూడా ఆటలాడుతున్నప్పుడు చిన్న చిన్న దెబ్బలు తగులుతాయి, దాన్ని దెబ్బలను చూసుకుంటానే మనం నేడుస్తూనే ఉంటే మన శరీరం అనేది గట్టితనం అనేది రాదు. మనం కూడా బలంగా ఉండాలి. మనం కూడా పోతున్న వలె చాలా గట్టిగా మన శరీరాన్ని మనం అలవాటు చేసుకోవాలి. అంటే ఆటలు అనేవి శరీర ఆరోగ్యానికి చాలా ముఖ్యమని మనం ప్రతి ఒక్కరు చెప్తూ ఉంటాము, దాన్ని మనం అనుసరించాలి. సో ఫ్రెండ్స్, మిగిలిన ఏదైతే భాగం ఉందో మిగిలిన క్లాస్లో నెక్స్ట్ క్లాస్లో చూద్దాము. మీరు మాత్రం ఎప్పటికప్పుడు పద్యాలు చదవాలి, కంఠస్థ పద్యాలు కూడా చదువుతూ ఉండాలి, దాని భావం చదువుతూ ఉండాలి. మీరు పేజ్ నెంబర్ 57లో ఉన్నటువంటి పోతనను ఉక్కు బాలుడు అని కవి ఎందుకు అనవలసి వచ్చింది, కొన్ని ప్రశ్నలు ఉన్నాయి, ఆలోచించండి, చెప్పండి. పేజీ నెంబర్ 56లో కొన్ని ప్రశ్నలు ఉన్నాయి, వాటికి మీరు ఆన్సర్ రాయడానికి ప్రయత్నం చేయాలి. థ్యాంక్ యూ వెరీ మచ్.